జిక్సన్ కంపెనీ యజమాని రాహుల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడకు చెందిన వ్యాపారి కోరాడు విజయ్ కుమార్ ఈ హత్యకు సూత్రధారిగా గుర్తించారు. ప్రస్తుతం విజయ్ కుమార్ అజ్ఞాతంలో ఉన్నాడు. గత ఎన్నికల్లో పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోరాడు విజయ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఈ హత్యలో మరో ముగ్గురు లేదా నలుగురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కరణం రాహుల్తో కలిసి కోరాడు విజయ్ కుమార్కు వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాహుల్ వ్యాపారంలో గతంలో కోరాడ పెట్టుబడులు పెట్టాడని, ఆర్థిక ఇబ్బందులు రావడంతో తమ వాట డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గొడవలే హత్యకు కారణంగా తేల్చారు. హత్యలో మరో పారిశ్రామికవేత్త పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. కాల్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అల్లు రమేష్ అందిస్తారు. కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే హత్యకు గల కారణాలు ఏంటి, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యారనే అంశంపై కొంత సమాచారాన్ని వాళ్ళు సేకరించగలిగారు. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక పరమైనటువంటి గొడవలే ఈ హత్యకు కారణం అనేది పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రాహుల్ మృతదేహం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. మార్చిలో మృతదేహాన్ని ఉంచారు. మరొక 2 గంటల్లో దానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించబోతున్నారు. కోరాడ విజయ్ కుమార్ గత ఎన్నికల్లో ఆయన 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అతను వ్యాపారవేత్తగా ఉన్నారు. చిట్టీలు కూడా నిర్వహిస్తుంటారనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ రాహుల్కు చెందినటువంటి సంస్థలు ఏదైతే ఒక సిలిండర్లు తయారు చేసే సంస్థ ఉందో ఆ సంస్థలో భారీగా కోరాడ విజయ్ కుమార్ పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులకు సంబంధించి లావాదేవీల్లో గత 2 ఏళ్లుగా కూడా వివాదాలు ఉన్నాయి, గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి కోరాడ విజయ్ కుమార్ తను ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మొత్తం వెనక్కి ఇచ్చేయాలని రాహుల్పై ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని పలువురు ప్రముఖుల వద్ద కూడా ఆ సెటిల్మెంట్ చేసేందుకు, ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు కొంతమంది ప్రముఖులు కూడా జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ మొత్తం హత్య కేసులో ముగ్గురు లేదా నలుగురు భాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది. నలుగురికి దీంట్లో హ్యాండ్ ఉందనేది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ కూడా ప్రధాన నిందితుడిగా కోరాడ విజయ్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ పూర్తిగా ఆర్థిక లావాదేవీల కోణంలోనే హత్య జరిగినట్లుగా కూడా ఆ పోలీసులు ఇప్పటికే భావిస్తున్నారు. మరోవైపు కోరాడ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాల్లో గాలింపులు చేపడతా ఉన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో, పెట్టుబడులు తిరిగి వెనక్కి ఇచ్చే విషయంలో నెలకొన్నటువంటి వివాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులతో కూడా కోరాడ విజయ్ కుమార్ ఆ సందర్భంలో 1-2 రోజుల్లో ఫోన్లు మాట్లాడినట్లు సమాచారం ఉన్నప్పటికీ కూడా, కాల్ డేటా ఆధారంగా ఆ విశ్లేషణ జరిగినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా రెగ్యులర్గా టచ్లో ఉండే వాళ్ళ నేతలే, రెగ్యులర్గా టచ్ ఉండే వ్యక్తులే అనేది పోలీసులు భావించారు. దీంతో ఇంకెవరెవరు ఉన్నారు కోరాడ విజయ్ కుమార్తో పాటు ఆ స్పాట్లో ఎవరున్నారు, కారులో 3 వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరు సహకరించారు, విజయ్ కుమార్ నేరుగా ఆ కారులో ఆ హత్య ఘటనలో పాల్గొన్నారా లేకపోతే ఆయన సూత్రధారిగా ఉండి పాత్రధారులు వేరే ఉన్నారా అనే అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు నిందితులు ఎవరు, కారణాలు ఏంటి అనే విషయాలు పోలీసులు తేడతలం చేసే అవకాశం కనిపిస్తోంది. NTV టీం విజయవాడ.